తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలంగా ఉంది. కీలకమైన వ్యవహారాలను సకాలంలో పూర్తి చేసి లబ్ధిని పొందగలుగుతారు. మేధస్సులకు పదును పెట్టి అవకాశాలను నేర్పుగా అందిపుచ్చుకోగలుగుతారు. రుణభారాన్ని తెచ్చుకుంటారు. శుభకార్యాలు చేయాలని నిర్ణయించుకుంటారు. వాటి సంబంధించిన తేదీలని నిర్ణయించుకోవడం అనేది పూర్తవుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అనుకూలమైన బదిలీ లేక ప్రమోషన్ లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. బంధువర్గంతో ఏర్పడిన వివాదాలు సలిసిపోతాయి. ప్రజా సంబంధాలను మరింతగా విస్తృతపరచుకోగలుగుతారు. కార్యాచరణ మెరుగ్గా ఉంటుంది. అయితే మాటల గారడీతో బోల్తా కొట్టించే వారితోటి తగిన విధంగా జాగ్రత్తగా మెలగండి. మరుగున పడ్డాయనుకున్నటువంటి అంశాల్లో కదలిక ఏర్పడుతుంది. పాత సమస్యలు మళ్లీ కొత్త రూపంలో ఎదురుపడే అవకాశం ఉంది. చాలా సందర్భాల్లో అదృష్టం మీద భారం వేయకుండా కష్టించి సానుకూలమైన ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశి వారు నిత్యం అరటినార వత్తులతోటి దీపారాధన చేయడం చాలా చెప్పదగిన సూచన. అరటినార వత్తులు అరిష్ట ఉద్వాసన, కనుకనే ఈ అరటినార వత్తుల యొక్క దీపారాధనకి చాలా ప్రత్యేకత ఉంది. అష్టమూలికా తైలంతో ఈ అరటినార వత్తుల్ని కలిపి దీపారాధన చేస్తే చాలా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారు కూడాను నిత్యం సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన.